హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కిచెన్లో ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సిన వస్తువులు, వాటికి కానీ కరెంట్ అంటే స్విచ్ బోర్డులు కానీ అలాగనే ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి మెయిన్ అని చూద్దాము. చాలామంది ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఆ కిచెన్లో అవి పెట్టుకోవడానికి స్థలం లేక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక కొద్ది కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి మనం ఇల్లు కట్టుకునే ముందరే ఏమేమి వస్తాయి, వాటి ప్లేస్మెంట్లు ఏ విధంగా ఉండొచ్చు, ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని, అంటే షింక్ కానీ స్టవ్ కానీ మైక్రోవేవ్ కానీ ఇలాంటివి కిచెన్లో అవసరమైన వస్తువులు ఏమేమి ఉన్నాయనేవి ఒకసారి ఒక్కొక్కటి వివరంగా చూద్దాము. అంతకన్నా ముందర మన యొక్క ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన హౌస్ సంబంధించిన ఇంటర్నల్గా ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ ప్లాన్స్ అన్నిటికీ మన యొక్క ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగనే ఎవరికైనా ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ 2D లో 3D లో ఇంటీరియర్ డిజైన్స్ కానీ కావాలంటే కనబడే ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు సమాధానిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఒక డ్రాయింగ్ తీసాను. ఓవరాల్గా లేఅవుట్ ఇది, బట్ కాకపోతే కిచెన్ ఒక్కటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఉదాహరణకి ఈ విధంగా ఉంది కిచెన్. ఈ కిచెన్కి ఇక్కడ ఒక డోర్ ఉంది. ఓకే, ఒక డోర్ అనేది కామన్. ఈ ప్లాన్లో మనం యూటిలిటీ అనే దాని కానీ సెట్ చేస్తాం కాబట్టి ఇంకొక వాల్లో ఒక గోడకి ఇంకొక డోర్ వస్తుంది అన్నమాట. కాబట్టి కొద్దిగా ప్లేస్ అనేది మనకు కిచెన్లో తగ్గుతుంది, అంటే ర్యాక్స్ అంటే కబ్బోర్డ్స్లో మనకు ప్లేస్ అనేది తగ్గుతుంది. బట్ కాకపోతే దీన్ని ఏ విధంగా మేనేజ్ చేశారు, ఇదే కిచెన్ కదా, ఏ కిచెన్లోకైనా కానీ కావాల్సిన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు షింక్ అన్నమాట. షింక్కి మనకు మెయిన్ కావాల్సింది వాటర్ ట్యాప్ పాయింట్ ఒకటి పెట్టుకోండి. అలాగనే పైన సాకెట్ అనేది ఇంపార్టెంట్, అది కానీ ఎందుకంటే ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ వాటికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకా లేటెస్ట్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ కానీ చిన్న గ్లీజర్ పాయింట్ అనేది పెట్టుకుంటే హీట్ వాటర్ రావడానికి కానీ ఆడే పెట్టుకుంటున్నారు. పెట్టుకునే వాళ్ళకి కానీ ఇంకొక పవర్ పాయింట్ అలాగనే మనకు ప్లంబర్ చేత ఆ పాయింట్ పెట్టించుకోవడం ఒక మర్చిపోకుండా చేయాలి. ఇంకోటి నెక్స్ట్ మనకు థింగ్ ఏంటంటే మెయిన్ వచ్చి స్టవ్. ఆ స్టవ్కి తగ్గట్లా విడ్త్ కనీసం 2 ఫీట్ అయినా ఉండేటట్లాగా మీరు బండ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, 2 ఫీట్ అయినా ఉండాల. చాలామంది కిచెన్ చిన్నదైపోతుందని తక్కువగా పెట్టుకుంటే మనకు స్టవ్ సరిపోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి స్టవ్ కావాలంటే ఖచ్చితంగా 2 ఫీట్ అనేది మనకు ఆ కిచెన్ యొక్క ప్లాట్ఫారం మెయిన్ ఏంటంటే స్టవ్ పెట్టుకునే ఏరియా ఖచ్చితంగా 2 ఫీట్ అనేది ఉండాలన్నమాట. ఇట్ సైడ్ అని మాత్రం ఖచ్చితంగా 2 ఫీట్ అనేది మెయింటెనెన్స్ చేయడం కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సాకెట్ అనేది అవసరం అవుతుంది, ఎందుకంటే పైన మనము చిమ్నీ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరూ తెలుసు చిమ్నీ అంటే పొగని లాక్కొని బయటికి పంపిస్తుంది. దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. పైన కనబడే ఐకాన్లో మీరు చూస్తే ఆ చిమ్నీ గురించి ఉపయోగాలు అన్నీ తెలుస్తుంది అనమాట. ఆ చిమ్నీని పెట్టుకోవడానికి మనకు ఒక పవర్ పాయింట్ అనేది కావాలి, దానికి కానీ ఒక సాకెట్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ ఉండే వీటిల్లో ఇది మెయిన్ అన్నమాట. అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ ఒక బండ, ఇక్కడ పోయడానికి ఒక్క కిచెన్ ఏరియాలో ఇక్కడ ఒక్కడే కబ్బోర్డ్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ మనకేం కావాల్సి వస్తుందంటే మ్యాక్సిమం ఏమేమి వస్తుందంటే మైక్రోవేవ్ వస్తుంది, ఒక మిక్సీ వస్తుంది, ఒక గ్రైండర్ అనేది వస్తుంది. గ్రైండర్ అనేది టేబుల్ టాప్ గ్రైండర్ అనేది తక్కువగా యూస్ చేస్తారు, మిక్సీ అనేది కామన్ ప్రతి ఒక్కరూ యూస్ చేస్తారు, నెక్స్ట్ మైక్రోవేవ్ అనేది యూస్ చేస్తారు. కానీ మూడు కావాలంటే మైక్రోవేవ్ ఒక 2 ఫీట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిక్సీ అనేది 1.5 నుంచి, అంటే స్పేస్ కావాలి ఫ్రీగా ఉండడానికి, 1.5 అడుగు నుంచి 2 అడుగులు. ఇంకొక టేబుల్ టాప్ గ్రైండర్ కానీ ఒక 2 ఫీట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనకు 6 ఫీట్ ఉండాలా, ఒక 5.5 ఫీట్ ఉంటే కొద్దిగా మేనేజ్ చేయొచ్చు. కాకపోతే
మన కిచెన్ అంత స్థలం ఉండదు కాబట్టి ఒక 5 5½ ఫీట్ లో ఉన్నా కానీ మనం వీటిని కొద్దిగా ఇటుగా మేనేజ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మనము ఉదాహరణకి ఒక మైక్రో ఓవెన్ తీసుకొని పెట్టుకున్న తర్వాత పక్కన మనం ఒక మిక్సీ అనేది పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఇంకా టేబుల్ టాప్ గ్రైండర్ అలాంటివి వచ్చినప్పుడు కొద్ది కంజెస్టెడ్ అవుతుంది అనమాట. 3 ఐటమ్స్ వచ్చినప్పుడు కొద్ది కంజెస్టెడ్ అవుతుంది. బట్ కాకపోతే వీటికన్నిటికీ మీరు ఒక పవర్ పాయింట్ అనేది పెట్టుకోవడం, ప్రతి ఒక్కదానికి ప్రతి దగ్గర పవర్ పాయింట్ ఈ గోడకి అంటే ఎక్కడ అవకాశం ఉంటుందో మీకు ఏ వైపు వస్తుందో అక్కడ పవర్ పాయింట్ పెట్టుకోవాలా. 3 సాకెట్లు 4 సాకెట్లు అయినా పెట్టుకొని 3 పిన్ ప్లగ్ పెట్టుకొని హెవీ వైరింగ్ లాగి పెట్టుకోవడం మంచిదన్నమాట. అంటే మీకు ఎలక్ట్రీషియన్ ద్వారా మీకు తెలుస్తుంది టేబుల్ టాప్ కానీ మైక్రోవేవ్ కానీ ఎంత వైర్ ఏ కెపాసిటీ వైర్ వేయాలనేది వాళ్ళు చెప్తారు కాబట్టి వేసుకోవడం మంచిదన్నమాట. ఆ విధంగా వేసుకోవడం ద్వారా మన కిచెన్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో కానీ మనం ఏ వస్తువులు కొనుక్కున్నా కానీ మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ షింక్ అనేది, నెక్స్ట్ స్టవ్ కి బండ ఖచ్చితంగా మీరు 2 ఫీట్ పోపించుకోండి. అలాగనే సాకెట్స్ అనేవి అరేంజ్ చేసుకోండి ఫ్యూచర్లో, ఇప్పుడు కాకుండా ఫర్దర్ ఫ్యూచర్లో చిమ్నీకి ఒక సాకెట్, అలాగనే ఇక్కడ ఒక 4 ఆర్ 5 సాకెట్స్ అనేవి మనం ఇక్కడ పెట్టుకుంటే మనకి ఏ ఐటెం కిచెన్లో ఏ ఐటెం పెట్టుకున్నా కానీ మనం ఉపయోగపడుతుంది అన్నమాట. మీకు ఎవరికైనా చిమ్నీ కానీ లేదంటే మైక్రోవేవ్ కానీ లేదా మిక్సీ గ్రైండర్ టేబుల్ టాప్ గ్రైండర్ స్టెయిన్లెస్ షింకు వాటి యొక్క డీటెయిల్స్ గురించి కానీ వీడియోస్ చేయడం జరిగింది. అలాంటి ఏమైనా బై చేయాలంటే కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింకులు ఇచ్చున్నాము, ఆ లింకుల ద్వారా కొనొచ్చు అనమాట. మీరు ఏదైనా కానీ ప్లాన్ ప్రకారంగా మీరు చేసుకోవడం ద్వారా ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఏమి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఏదో ఈ రోజుకి మనము కిచెన్ చేసుకొని టకటక్క ర్యాకులు కట్టేసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చి మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు వెంటనే కావాలంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగనే మీకు ఎవరికైనా మళ్ళీ చెప్తాను, ప్లాన్ సెలివేషన్స్ కానీ ఏమేమి కానీ సివిల్కి సంబంధించిన డ్రాయింగ్స్ కానీ ఏమైనా కావాలంటే కనబడే మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.